చిన్న వాళ్ళు మేము ఇదిగో కానీ ఏమంటున్నట్టే ఇది ఈ ఎన్నికలతో బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేది లేదు. రెండోది ఏంటంటే 100% మీకు తెలిసిన విషయం అన్న, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వ్యవహారం నాకంటే బాగా మీకే తెలుసు. ఆయన ఎన్నడన్నా కాన్షియన్స్ ని పట్టించుకున్నాడా, ఎప్పుడన్నా అసలు ప్రజలను పట్టించుకున్నాడా లేదా, ఎంత కూడా మీ అనుభవం ఉంటుంది, నేను చెప్పి అక్కర్లేదు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, రాజగోపాల్ ఏమన్నా పాత ఆర్ఎస్ఎస్ మనిషో పోని పాత పూర్తి స్థాయిలో బీజేపీ మనిషి అంటే అది వేరు, కానీ మొన్న అవకాశవాదం కోసం, కేవలం ఆయన అవసరాల కోసం పార్టీ మారినాడు తప్ప ఆయనకు మోడీ మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఆడేం లేదు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, ఎన్నిక దయచేసి నేను అనుకట్టు పొలించాల్సినప్పుడు మీరు నాకు కొద్దిగా సహకారం ఇస్తే, మీరు కొద్దిగా నాకు సహకరిస్తే బ్రహ్మాండంగా పనిచేసుకుందాం కట్టుప్పల్లో, కాన్ఫిడెన్స్ ఉండే దత్తా తీసుకుంటున్నా అని చెప్పిన అన్ని రకాలుగా అండగా ఉంటాను. మీకు నేతన్నలకు కూడా నేను చేసింది, నేను పని చేసి పథకాలు వచ్చినాయి మాకు వచ్చిన కాదు, అదే నేను పని చేసి అడుగుతున్నా తప్ప నేను చేయకను లేకపోతే డొల్ల మాటలు చెప్పి అడుగుతలేను. దయచేసి దయచేసి మీ ఆశీర్వాదం కావాలి. మీరు ఒక్కరు నాకు సహకరిస్తే నాకు ఏం చెప్తున్నారు మా వాళ్ళు అందరూ అంటే, సార్ కు బాగుంది, బ్రహ్మాండమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది వెంకటేశం గారి కంటే, మా వాళ్ళు చెప్పందే, మీరు ఎంత పెద్ద వ్యక్తో మీకు ఎంత శక్తి ఉందో చెప్పందే నేను చేస్తాను ఫోన్ మీకు. ఏమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది నా కోసమో మీకోసమో కాదు, డెఫినెట్ గా కమ్యూనిటీకి పని చేసినాం, ఆడ మీ గ్రామాని కోసం మిషన్ భగీరథ అయ్యింది. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో అన్న, ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా, మీ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం 79,000 మందికి రైతు బంధు వస్తున్నాము, మీ కాన్స్టిట్యున్సీలో 43,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇదివరకు లేని కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ బోర్డు పెద్దలు ఆశీర్వాదం ఇస్తే ఇంకింత ఉత్సాహంగా పనిచేయబోతుంది. ఒక్క చిన్న విషయం సార్ ఏమనుకోవద్దు, చెప్పండి. రైతు బంధు అనేది మంచి పథకమే అన్నా, కానీ దానికి లిమిట్ ఉండాలి. వ్యవసాయం వ్యవసాయం చేసుకోవడానికి కాదు సార్, చుట్టూ కళలు వాటి గుట్టలకు 100 ఎకరాల భూములు ఉన్నోళ్లకు వీళ్ళందరికి ఇస్తే పెట్టుబడిదారులే, పెద్ద పెద్ద రైతులు వ్యవసాయం చేయని వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ చేసే వాళ్ళకి అంత 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చేది 10,000 20,000, వాళ్ళకు వచ్చేది లక్షలు వస్తున్నాయి. మరి ఇక అది పథకం ఎవరు పేదోళ్ళకు చేసినట్టు లేదు, అది పెద్దోళ్ళకి చేసినట్టు సార్. అన్న సార్ మీరు నాకు పెద్దోళ్ళు సార్, నాకు పెద్దోళ్ళు మీరు అన్న ఒక మాట. ఇప్పుడు తెలంగాణలో నీళ్లు లేనప్పుడు, బీడు భూములు ఉన్నప్పుడు 50 ఎకరాలను 1 5 ఎకరాలను 1 ఇప్పుడు 10,000 రూపాయలు ఎకరానికి 10,000 ఇస్తున్నారు మీరు వాళ్ళకి. వాళ్ళకు వాళ్ళు నిజంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవ్వాలి సార్, కౌలు రైతులకు ఇవ్వాలి పైసలు, కానీ కౌలు రైతులకు ఇస్తలేరు పైసలు. అది కౌలు రైతు అనేది రైతు భూస్వామికి కౌలు, ఇప్పుడు నువ్వు ఇవ్వాలి ఒక ఆయనకి ఇస్తావు కౌలు, వచ్చే సంవత్సరం ఇంకొక ఆయనకి ఇస్తావు, ఎట్లా సార్? సార్ ఆలోచన చేద్దాం, సార్ ఆలోచన చేద్దాం.